తొలిదశ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. మలిదశ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే అమరవీరుల త్యాగాల పునాదులపైన ఈ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఈరోజు జరుగుతుండేది ఏంది? రైతులను భిక్షగాలుగా మార్చి, జనాలను భిక్షగాలుగా మార్చి, అది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని ఒక ఆఫర్ లాగా, ఒక క్విజ్ల లాగా, లేకుంటే ఒక లాటరీ టికెట్ల లాగా తయారు చేసి జనాల్ని సోమరిపోతులుగా చేస్తున్నారు. మనకు కావాల్సింది సంస్కరణ. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రాతిపదికన ఈరోజు ఉద్యమించి అట్టడుగు స్థాయికి చేర్చి ఉద్యమాన్ని ప్రజల్లో చైతన్యం కలిగించి నర నరన తెలంగాణ వాదాన్ని తెచ్చిన తర్వాత ఎవరయ్యారు? కేసీఆర్ అయ్యారు. అంటే ఈయన 14 సంవత్సరాల నుంచి కొట్లాడాడు, సో తెలంగాణ వస్తుంది, మనకి ఏ డోకా లేదు అని కొట్లాడి తెచ్చారు తెలంగాణని. మన ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి చూస్తే ముస్లిం ఫస్ట్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు, నేను అనలేదు అన్నాడు. తర్వాత మైనారిటీలకు 12% రిజర్వేషన్లు అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు పక్కాగా, అది లేదు. తర్వాత చూస్తే ఎక్కడ కూడా గిరిజనులకు మైనారిటీలకు 3 ఎకరాల భూమి దళితులకు, అది లేదు. ఒక పెన్షన్లు పెంచాడు పక్కాగా. ఇప్పుడు ఏదైతే ఈ మిషన్ కాకతీయ ఉందో అది కమిషన్ కాకతీయగా మారిపోయింది. రెండోది ఏంటంటే ఈ మిషన్ భగీరథ లేదు. కొత్త విద్యుత్ కొనుక్కొని వస్తున్నా, విద్యుత్ కొనుక్కొని వస్తున్నా. హైదరాబాద్లో తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే హైలైట్, ఈరోజు కరెంటు పోతే మాట్లాడుకుంటున్నారు అన్నారు. ఈరోజు కరెంటు పోతే మాట్లాడుకుంటున్నారు, కరెంటు ఎక్కడి నుంచి కొన్నాము? ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్న ఏపీలో కూడా మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్ కొత్తగా ఈయన సాధించింది ఏమీ లేదు. రెండోది ఏంటంటే ఎక్కడో ఏదో ప్రేమ ఒకటి జరిగి ఏదో వాళ్ళ స్వార్థానికి వాళ్ళు బలైతే పరామర్శించి ఎక్కడైనా 5 ఎకరాలు భూమి అంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు. కుప్పలు కుప్పలుగా చదువుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి 5 వేలకి 10 వేలకి గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ప్రైవేటుగా చేసి బతకతా ఉన్నారు యువత. యువతకు దిశానిర్దేశం చేయకుండా కేవలం ఏదో ఎక్కడో ప్రేమ పిచ్చితో ఏదో జరిగి తప్పే ఎవరు ఎవరు చంపడం నేరం ఘోరం 100% ఒక చదువుకున్న వ్యక్తిని ఖండిస్తున్నా. కానీ ఆ అమ్మాయికి అందరూ పరామర్శించి 5 ఎకరాల భూమి అంటారు, ఉద్యోగం అంటారు, ఉద్యోగాలు లేక ఇప్పుడు ఎవరైతే కనీసం అమరవీరులు ఇంతమంది చచ్చిపోతే అమరవీరుల స్తూపం అనేది పెట్టకుండా ఈరోజు ఏ వర్గం సంతోషంగా ఉంది నా తెలియకడత. ఒక సొంత ప్రైవేటు వ్యవహారంగా మార్చి రాష్ట్రాన్ని ఆయన సొంత ప్రైవేట్ అంటే నియంత పోకడకలకు పోయి నియంత పోకడలతో రాష్ట్రాన్ని దొరల పరిపాలనలాగా సాగిస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది లేదు. ఈరోజు ఈ అసెంబ్లీ రద్దని దుందుడుకు చర్య నన్ను, ఎందుకంటే ప్రజాధనం అత్యధికంగా దుర్వినియోగం అవుతుంది. ఈరోజు ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తే 3 నెలలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్కి వస్తే 3 నెలలు 6 నెలలు ప్రజలకు ఇష్టం లేని ప్రజల మీద రుద్దే ప్రయత్నం. మరి ఎవరినైనా ప్రజలను అడిగి నిర్ణయం తీసుకున్నారా? అసలు దేనికోసం నన్ను అడగతా? 6 నెలలు పరిపాలన ఉంటే 6 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి మీరు రాని మేము చూసుకుంటాం ఎలక్షన్లో అంటే ఏం ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారయ్యి? ఏం బీరు బిర్యానీకి ఓటేస్తున్నారా జనాలు? జనాల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఎవరిని విమర్శించట్లా, ఇది కేసీఆర్ గారిని విమర్శించడం లేకుండా కాంగ్రెస్ పార్టీ వల్ల అని కాదు. ఎవరు వచ్చినా ఒక మార్పు, ఒక భద్రత, ఒక భరోసా. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, ఎన్ని నియామకాలు జరిగినాయి ఈరోజు? ఈ ప్రభుత్వం మొన్న చూస్తే తాలిబొట్లు తీసి ఎగ్జామ్ రాయాలా? తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే పెళ్ళైన మహిళలు తాలిబొట్లు తీసి ఎగ్జామ్ రాయాలా? ఇది ప్రభుత్వం, ఇది ఏ విధంగా? నేను తీవ్ర ఆక్షేపణీయం, తీవ్ర గర్హణీయం. నేను సుస్పష్టంగా విస్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే పాలన అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండాలి తప్ప నియంత పోకడలతో ఉండకూడదు. నియంత పోకడలతో ఉంటే అది దుందుడుకు చర్య, సహి ఉపేక్షించేది కాదు. రెండోది, ఎంతమంది బలైపోతున్నారు ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక ప్రిపేర్ అయ్యి ఉస్మానియా క్యాంపస్లో గంటలు గంటలు చదువుకుని పుస్తకాలు పురుగులయ్యి ఇంటి దగ్గర అమ్మా నాన్న కూలీ పోయి పనిచేసి ఇంత చేస్తే ఈరోజు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారండి? ఎక్కడున్నాయి నోటిఫికేషన్లు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, కానీ నేను ఆ ప్రశ్న ఇట్లా నేను ఇవ్వలేదు అన్నారు. అది ఒకటి అంటే పక్క ఇల్లు అన్నాడు, ఎక్కడ పూర్తిగా. సో నేననేది ఏంటంటే ఈ 4.5 పిల్లలు ఇంకొక 6 నెలలు ఉండేది. ఇదైతే సమర్థనీయం కాదు. అసెంబ్లీ రద్దు, శాసనసభ రద్దు అనేది తీవ్ర ఆక్షేపణీయం, తీవ్ర గర్హణీయం. నా చేతిలో పవర్ ఉంది కదా, నేను ఏదైనా చేస్తానంటే ఎవ్రీవన్ షుడ్ వర్క్ బియాండ్ ద లిమిట్స్, నో వన్ షుడ్ క్రాస్. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేనైతే ఇక్కడ ఏ పార్టీ అయినా సరే నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ అమరవీరులు సర్వం త్యాగం చేశారు,
ఈరోజు ఎవరైతే తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు కూడా తెలంగాణలో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. కానీ మనం ఇప్పుడు 1200 మంది పైచిలుగు మంది చనిపోయారు కదా, వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఉద్యోగం వాళ్ళకి ఇవన్నీ ఇస్తే ఒక సార్థకత ఉంటుంది. ఎవరన్నా రూలర్ అవ్వచ్చు, నేను కాదన్నట్లు ఈరోజు ప్రభుత్వం ఏది నిలబడదు. ఈరోజు మరి మహా అంటే టీఆర్ఎస్ వస్తే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెసే వస్తుంది. రేపు కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంటే టీఆర్ఎస్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ 4 ఏళ్ళలో పనితీరు నేను గమనిస్తే ఆయన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, ఆయన ఫ్యామిలీని బాగా తెలంగాణలో ఇది చేశాడు తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకి ఏమి మరిగింది లేదు. ఇంకోటి ఉద్యోగం వచ్చిన వాళ్ళకి అన్నీ పెంచుతున్నాడు జీతాలు, ఇవన్నీ సబబే కాదన్నట్లు అందరూ బతకాలి. పేద పరిస్థితుల పరిస్థితి ఇప్పుడు రైతు బంధు అన్నారు చెక్కులు, నేను అనేది ఇదే, ప్రజలను భిక్షగాలుగా మారుస్తున్నారు తప్ప ప్రజలను బాగుపరచడం అంటే ఉపాధి చూపించడం, రైతులకు ఉపాధి చూపించడం. రైతులు డబ్బులు ఇవ్వడం కాదు, ఒక 1000 2000 ఇస్తే తాగుతాడో తింటాడో తిరుగుతాడు, ఆడికి అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి, ఎందుకంటే ఆ రోజు తమిళనాడులాగా ఓటు బ్యాంక్ రాజకీయాలాగా మారుస్తున్నారు. సార్థకత ఏర్పడాలి, ఒక రాజకీయ సార్థకతతో దివ్య దృష్టితో ముందుకెళ్తే జనాలు బాగుపడతారు. రెండోది ఏంటంటే ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయండి, ఎక్కడ కూడా ఏ మాట కూడా స్టిక్ అయినది లేదు. ఒక ఆసరా పెన్షన్లు పెంచారు. సో ఈ విధంగా చూస్తే ఫర్ ద ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.